జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మ్రోగడంతో వలసల ప్రక్రియలు మొదలయ్యాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసింది వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కరుణమ్మ. ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ తెరాస పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెరాస పార్టీలోకి చేరుతున్న వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కరుణకు కండువా కప్పి ఆహ్వానించారు అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహాం. వీరితో పాటు కౌన్సిలర్లు లలితమ్మ, రవి, ధనలక్ష్మి, వారి అనుచర బృందం 500 మంది కార్యకర్తలతో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం పలికారు ఎమ్మెల్యే. మనం తెలుగుదేశంలో ఉన్నప్పుడు పెన్షన్ 70 రూపాయలు వస్తున్నాం, మళ్ళీ కాంగ్రెస్లో వచ్చినాకి 200 రూపాయలు వచ్చాయి. ఎవరు అడగకుండా ఏ ముసలిళ్ళు కానీ ఎవరిని చేయి కాసి బిడ్డను కానీ కొడుకును కానీ కోడల్ని కానీ అడగకుండా 2000 రూపాయలు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ది అని చెప్పి సభాముఖంగా మనం చెప్తారు. మనకి సరే ఇప్పుడు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు మాట్లాడుతున్నా చాకలి నర్సింహు గారు, గవ్వల రాములు గారు, కరోనా నుంచి సరైనటువంటి జరగడం లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఎల్లప్పుడూ నేను పెడుతున్నా, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నా. అలంపూర్ నియోజకవర్గం అన్నిట్లో వెనుకబడిపోయినటువంటి నియోజకవర్గము, మీరు మా ఎడల స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలా, స్పెషల్గా అటెన్షన్ ఉండాలా, అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మనం ఎప్పుడు ఎండాకాలం ఉండదు, ఎప్పుడు వానకాలం ఉండదు, ఎప్పుడు చలికాలం ఉండదు, వసంత ఋతువు కూడా వస్తుంది. కాబట్టి ఇంకా దాదాపు ఈ జనవరి కల్లా ఈ కరోనా గిరణం అంత ఇప్పుడు అయినా కూడా మనం భయపడతలేము. ఏ కరోనా ఏం చేస్తుంది, ఇంత వేడి నీళ్ళు తాగితే ఇంత ఆవిరి తీసుకుంటే పోతుంది అని మనం అనుకుంటున్నాం. దేవుడు మనకు ఆ శక్తి ఇచ్చినాడు, రెసిస్టెన్స్ పవర్ ఇచ్చినాడు. కానీ వేరే దేశాల్లో ఇట్లా ఉండరు, దూరం భౌతిక దూరం పాటిస్తారు. అందువరకే మనకు ఒక ఆత్మవిశ్వాసంతో ముందు పోతున్నాము. అన్ని విధాలుగా మీతో కలిసి నేను పనిచేస్తూ అభివృద్ధికి నేను తోడుగా ఉంటానని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయ పూర్వకంగా పైరుకెత్తాలా.